మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ప్రజెంట్స్ నిస్కానికి స్వాగతం. ముందుగా హైదరాబాద్ ఎలక్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, నేడే హుజూరావార్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం, రాత్రి 7 వరకు పోలింగ్. భారత్కు తలమానికం తెలంగాణ, ఆవిర్భవించిన అనంత కాలంలోనే అద్భుతాలు. ఫ్రెంచ్ కంపెనీలు వస్తే క్లస్టర్ ఏర్పాటు చేస్తాం, యాంబిషన్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక పునీత్ రాజ్కుమార్ హఠాన్ మరణం, గుండెపోటుతో కన్నడ పవర్ స్టార్ కన్నుమూత. అనుమతులు వచ్చేదాకా ముందుకెళ్లొద్దు, పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు, అది సమీకృత ప్రాజెక్టేనని వ్యాఖ్య. ఆంధ్రజ్యోతి, ఉపరాష్ట్రపతిగా గులాం నబీ ఆజాద్, బీజేపీ నాయకత్వం పరిశీలనలో కాంగ్రెస్ నేత. ఏకగ్రీవ ఎన్నికకు ప్రతిపాదించే యోచన, ప్రధాని మోడీతో ఆజాద్కు సత్సంబంధాలు, జమ్మూ కాశ్మీర్కు సీఎంగా పనిచేసిన అనుభవం, కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చి ఎన్నికల నిర్వహణలో ఆజాద్ సేవలు వినియోగించుకునే యోచన. పాలమూరు రంగారెడ్డికి ఎన్జీటీ బ్రేక్, ప్రాజెక్టు పనులు కొనసాగించొద్దనే ఆదేశం. తాగునీటికైతే 6 రిజర్వాయర్లు ఎందుకు, 7.15 టీఎంసీలు అని చెప్పి 90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణాలు ఎలా చేస్తారు, పర్యావరణ అనుమతులు లేకుంటే ఎలా, ఇదే జరిగితే పర్యావరణానికి నష్టం కాదా, తెలంగాణకు హరిత ట్రైబ్యునల్ ప్రశ్నలు, తమకు విచారణ అర్హత ఉందనే స్పష్టీకరణ, సంయుక్త కమిటీ నివేదిక అంశాల ప్రస్తావన, వాదనలు తోసిపుచ్చుతో మధ్యంతర ఉత్తర్వులు. ఇక హుజూరాబాద్లో నేడే పోలింగ్, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఓటింగ్. ఓటర్లకు మాస్కు, కోవిడ్ నిబంధనల వర్తింపు, కరోనా పేషెంట్లకు సాయంత్రం 6 తర్వాత ఛాన్స్, వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు చక్రాల కుర్చీలు, పోలింగ్పై కెమెరా కన్ను, కేంద్రాల్లో వెబ్కాస్టింగ్. ఇక చుక్కల్లో ఓటు, హుజూరాబాద్లో పార్టీ పంపకాలు మరో స్థాయికి, ఓటుకు కనీసం 6 నుంచి 10,000, దుబ్బాక సాగర్తో పోలిస్తే భారీగా పెరిగిన రేటు, మాకు డబ్బు ఇవ్వాలంటూ పలుచోట ఓటర్ల ధర్నా. డబ్బులు ఇచ్చిన వారిపైనే కాదు, తీసుకున్న వారిపైన చర్యలు, హుజూరాబాద్ పరిధిలో డబ్బు పంపిణీపై సమాచారం సేకరిస్తున్నాం, ఆధారాలుంటే ఆలస్యంగానైనా కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్. ఇక కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కన్నుమూత, 46 ఏళ్ల వయసుకే నిండిన ఆయుష్, వ్యాయామం చేస్తుండగా గుండెపోటు, ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం. శోక సంద్రంలో కన్నడ చిత్ర పరిశ్రమ, రాజ్కుమార్ చిన్న కుమారుడిగా తెరపైకి, సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం. ఇక ఫ్రాన్స్ సంస్థలకు ప్రత్యేక క్లస్టర్, ముందుకొస్తే ఏర్పాటుకు సుముఖం, పరిశ్రమలకు అనుకూలంగా టీఎస్ ఐపాస్ విధానం, టీఎస్ ఐఏసీ వద్ద సిద్ధంగా 2 లక్షల ఎకరాల భూముంది, ఫ్రెంచ్ సెనేట్లో ఐటీ మంత్రి కేటీఆర్ ప్రసంగం. ఇక 2 రాష్ట్రాలను మళ్లీ కలిపే కుట్ర, జగన్ జైలుకెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చని కేసీఆర్ కలలు, దక్షిణ తెలంగాణకు ద్రోహం చేశారు సీఎం వల్లే, పాలమూరుపై ఎన్జీటీ స్టే, కేసీఆర్ను ఉరి తీసినా తప్పలేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించలేదేమని నిలదీత. తెలంగాణలోనే రాజకీయ శూన్యత, అందుకే అక్కడ కొత్త పార్టీల రాక, మాపై కేసులేస్తున్న కేసీఆర్తో ఇంకేం సావాసం అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు. వ్యవసాయ కమిషనరేట్ ఎదుట బీజేపీ మెరుపాందోళన, కార్యాలయాన్ని దిగ్భంచిన పార్టీ శ్రేణులు, నేతలపై దౌర్జన్యాన్ని ఖండిస్తున్నానన్న సంజయ్. నమస్తే తెలంగాణ. పోలింగ్ నేడే, హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి, బరిలో 30 మంది అభ్యర్థులు, ఓటు వేయనున్న 237,36 మంది అందరూ ఓటేయనుండు, ఎన్నికల సంఘం సీఈఓ వ్యాఖ్యలు. ఇక రైతుతో బీజేపీ చెలగాటం, పంజాబ్లో ఓట్లు సేకరిస్తారు కానీ తెలంగాణలో ఎందుకు సేకరించరు, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా, ముఖ్యమంత్రిని బీజేపీ దళారి అంటున్నది, మరి ప్రధాని 19 రాష్ట్రాల సీఎంలు దళాలిరా, కనీస మద్దతు ధర నిర్ణయించేది కేంద్రమే, సోయలేని కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు అంటూ మీడియాతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక తెలంగాణపై మళ్లీ కుట్రలు, చంద్రబాబు చేల, రేవంత్కు కాంగ్రెస్ పగ్గాలు, బీజేపీ నేత ఈటలకు రేవంత్ పరోక్ష సహకారం, తెలంగాణలో షర్మిల పార్టీ పాదయాత్ర, ఆమె సహకారం అంతా జగన్ టీం నుంచే, మళ్లీ కలిపేద్దామా అంటున్న ఏపీ మంత్రి పేరు నాని, తెర వెనుక నుండి ఆడిస్తున్న సీమాంధ్ర నేతలు, అత్యాశతో చిక్కుకుపోతున్న మన నాయకులు, మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం, తెలంగాణ అప్రమత్తం కావాల్సిన సమయం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన కథనాలు. ఇక ఈనాడు, విజయవాడ ఎడిషన్లో ఇంటి నిర్మాణంపై ధరువు భారీగా పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు, 70,000 దాటిన టన్ను ఉక్కు, సిమెంట్ రేటుకు రెక్కలు, ఎలక్ట్రిక్ ప్లంబింగ్ సామాగ్రి ఖర్చు పైపైకి. మహాపాదయాత్రకు షరతులతో అనుమతి, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదు, డీజీపీ రక్షణ కల్పించాలని హైకోర్టు. రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు 2020లో 67.98% అధికం. ఇది తుగ్లక్ పాలన, చెత్తపైన పన్ను వేస్తున్న ప్రభుత్వం ఇది, నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా, విద్యుత్తు లేక ఫ్యాన్ ఆగింది, సైకిల్ స్పీడు పెంచుదామంటూ కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు. ఉగాది కల్లా డిజిటల్ లైబ్రరీలు, అధికారులకు సీఎం ఆదేశం. ఆంధ్రజ్యోతి, జగన్ లాయరే సిబిఐ లాయర్, ఇంకెవరూ లేనట్లుగా ఆయనకే స్పెషల్ పీపీ పదవి, హైకోర్టులో సిబిఐ లీగల్ రిటైనర్గా పి సుభాష్, గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ తరఫున వాదనలు, తర్వాత ప్రభుత్వ న్యాయవాదిగా నియమించిన సర్కారు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించొద్దని షరతు, ఇప్పుడు ఆయన తమ లాయర్గా ఎంచుకున్న సిబిఐ, సర్కార్ ప్రయోజనాలతో ముడిపడిన అనేక కేసులు న్యాయ సూత్రాలకు విరుద్ధమంటున్న నిపుణులు. ఏడాదైనా ఇంతేనా, జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో పురోగతి ఏది, సిబిఐ డైరెక్టరే స్వయంగా కేసును పర్యవేక్షించాలని హైకోర్టు, సోషల్ మీడియా వివరాలు ఇవ్వటం లేదని సిబిఐ ఎస్పీ నిస్సహాయత, వివరాలు ఇస్తే పట్టుకుంటారా, పంచప్రభాకర్ను అరెస్ట్ చేతకాలేదా, లేదంటే అరెస్ట్ చేయాలని లేదా, సిబిఐ ఎస్పీపై హైకోర్టు ఫైర్, మాధ్యమాలు సిబిఐ తీరు దురదృష్టకరమంటూ అసంతృప్తి. మిస్టర్ జగన్ తేల్చుకుందాం
తేలుద్దాంరా, ఎవరు ఎవరిని ఎక్కువగా తిట్టారో ప్రజలే చెప్తారన్న చంద్రబాబు, పోలీసుల డ్రామాలకు భయపడను, పారిపోతాననుకుంటే పొరపాటే, నన్ను భయపెట్టాలని చూడొద్దు, దమ్ముంటే సీఎం బాబాయ్ నత చేసినవన్నీ పట్టుకోండి. ప్రభుత్వ ఉగ్రవాదంపై రాష్ట్రపతి కోవింద్కు ఫిర్యాదు చేశా. చేతగానే దద్దమ్మ సర్కారు అన్నింటా ధరలు పెంచేసింది. అప్పటి తొగ్లకు జుట్టు మీద పనేస్తే ఈ తొగ్లకు చెత్త మీద వేశారు. దేశం నలుమూలలకు గంజాయి, పిల్లల భవిష్యత్తు నాశనం. కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు ధ్వజం, నేడు కూడా పర్యటన. కన్నడ పవర్ స్టార్ పునీత్ కన్నుమూత అనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇక పీఆర్సీ ఫట్మెంట్ ఐఆర్ 27% ఫిట్మెంట్గా ఫిక్స్. జేఏసీ భేటీలో సీఎస్ సంకేతాలు. విస్తుపోతున్న ఉద్యోగ సంఘాల నేతలు. అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. డీజీపీ అనుమతి నిరాకరణతో హైకోర్టుకు రైతులు. అత్యవసరంగా విచారించి అనుమతి ఇచ్చిన కోర్టు. కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచన. సభలు జరపొద్దు, కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు, డీజేలు వాడొద్దు, హ్యాండ్ మైక్లే వాడండి. షరతులతో పాదయాత్రకు హైకోర్టు అనుమతి. పాల్గొనే వారికి భద్రత కల్పించాలని డీజీపీకి ఆదేశం. ఇక అప్పుడలా ఇప్పుడిలా నాడు రాజకీయ పాదయాత్రకు అనుమతి తీసుకోనన్న జగన్ను పోలీసులు లేక కోరినా ససేమిరా, అడ్డుకోని చూద్దామని సవాళ్లు. కాంగ్రెస్ సర్కారం తిడుతూ ఓదార్పు. బాబును దూషిస్తూ ప్రజా సంకల్పం. అయినా అడ్డుకోని ప్రభుత్వాలు. ఇప్పుడు రాజధాని రైతులపై సర్కారు ఉక్కుపాదం. అణిచివేత. ఇక ప్రజాశక్తి. రైతుకు ఎరువు బరువు, ఖరీఫ్లో తగ్గిన వినియోగం సాగు సంక్షోభానికి సంకేతం. ఇక 10 రోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే పీఆర్సీ కోసం కార్యాచరణ. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు. సిపిఎస్ రద్దుపై లోతైన అధ్యయనం అన్న సీఎస్ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాఖండనలు. కుప్పంలో పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిన్న. అంశాలతో మాట్లాడే ముందు, ఇటు అమరావతి రైతుల పాదయాత్రకు కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పక్షాన డీజీపీ, మేము రక్షణ కల్పించలేమంటూ చేతులు ఎత్తేసి ఆ పేరు మీద అనుమతి నిరాకరిస్తే